హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వేడిలో కాసేపు. ఈరోజు ఏంటంటే సొరకాయ తోటి తపాల చెక్కలు ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా తపాల చెక్కలు చేసుకోవాల్సి వచ్చింది అంటే, మొన్న అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. ఫంక్షన్ ఉంటే ముగ్గురం వెళ్ళాం. వెళ్తే అత్తయ్య వేసిన చెట్లన్నీ చూస్తుంటే సొరకాయలు మాత్రం చాలా లావు లావుగా కనిపించినాయి. మీకు కనిపించినాయి అక్కడ? అంత లావులావు అయ్యేదాకా ఎందుకు వదిలేశారు అత్తయ్య వాళ్ళు? ఇది ముదిరిపోతాయేమో కదా అనేసి అత్తయ్య మామయ్యకి చెప్తే, అవునా అమ్మ, సొరకాయలు ఉన్నాయా, మేము రోజు చూస్తున్నాము, రోజు చూడటము, ఈ చెట్టు కాయదేమో, ఈ చెట్టు పండదేమో అనేసి అనుకుంటున్నాం తప్పితే కాయలు మాకు అస్సలు కనిపించలేదమ్మా అన్నారు. సో ఈ చెట్టు ఏంటంటే చిల్ల చెట్టు మీదకి ఎక్కించారనమాట అత్తయ్య. సో అందుకనేసి పాపం కాయలు కనిపించలేదంట. మేము కూడా అనుకున్నాము అబ్బా ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి, అన్నీ ముదిరిపోయినాయి అనుకున్నాం. కానీ ఎంత లేతగా ఉన్నాయోనండి, అంతంత లావు లావు కాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. మా అత్తయ్య మావయ్య కోస్తున్నారు. లేదేనా అత్తయ్య? లేదది అత్తయ్య, అది కూడా చాలా లేతది. లేదు మావయ్య, చాలా లేతగా ఉంది. లేదత్తయ్య లేతది మావయ్య, ఇంత ఇంకోటి ఇటు చివరి మావయ్య. అత్తయ్య మావయ్య కోసిన తర్వాత ఇంకో కాయ నేను కోస్తానని వెళ్ళాను. అంత కర్ర పట్టుకొని దాన్ని కోసాను, కానీ అది కింద పడలేదనమాట. ఆ చెట్టులోనే ఇరికిపోతే ఇంకా నా వల్ల కాదనేసి మా సుబ్బుకేస్తే సుబ్బు కింద పడేసాడనమాట. సో అత్తయ్య మావయ్య చూసారా ఎంత స్ట్రాంగో, వాళ్ళిద్దరూ ఈ వయసులో కూడా కాయలు కోసారు, నేను కోయలేకపోయాను. ఇప్పుడు మనం సొరకాయ పొక్కు తీసుకోబోతున్నామండి. ఈ సొరకాయ తోటి తపాల చెక్కలు తయారు చేయబోతున్నాము. తడబడుతున్నాం శాంతంగా చెప్పు. ఏమైనా నేను తీస్తామన్నాను, కరెక్ట్ గా వచ్చేదాకా. ఇప్పుడు మనం సొరకాయ పప్పు తీసుకోబోతున్నాం కాదు, తీస్తూ ఉన్నాము. ఈ సొరకాయ ఎందుకు పప్పు తీస్తున్నామంటే తపాల చెక్క తయారు చేయడానికి తీస్తూ ఉన్నాము. ఏమక్క రోజు అక్కడ వీడియో ఆంగాంగలోనే లబలబలబలబలబ కొట్టుకుంటావు కదా, కయ్యాలని ఫీల్ తీసే పనిలోనే ఉన్నావు. ఏదో ఒకటి లబ 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 వీడియో ఆన్ అయిన కానించి ఆపిందాకా ఉట్టుకుంటానే ఉంటది. ఏ ఉదయం నాకు ఒకటి ఫోన్ లో ఒక స్టోరీ చెప్పావు, దాని గురించి ఇంకా ఉన్నవా? ఏం చెప్పిందా ఫోన్ లో మీరు అంటున్నావు అనుకుంటున్నావా? మర్చిపోయినవా చెప్పమంటవా? ఉదయం మా అక్క ఫోన్ చేసి అతను ఎవరో విజయవాడలో ఒక అతను 2 ఎకరాల పొలం స్టార్ట్ చేసి 2 ఎకరాల పొలం కానించి 600 ఎకరాల ఎన్నో 170 ఎకరాలలో వ్యవసాయం సాగు చేశాడంటండి. 600 లీటర్లు పాలు కూడా పోస్తున్నాడంట. ఇప్పుడు మా అక్కలు కూడా ఈ మధ్య పొలం కొన్నారు. ఆ పొలంలో మొన్న చెప్తుంది కూరగాయలన్నీ వేసేసి ఆ పక్కన ఉన్న పల్లెటూర్లన్నిటి పంచేసి ఎమ్మెల్యే కావాలంట. ఏమా కాదు దాని మీద అదే ఆలోచిస్తుందని నా ఒపీనియన్. ఏమైతే మాత్రం ఇంకా అతన్ని కేసీఆర్ భోజనానికి పిలిచాడంట. ఇంకా మా అక్కని జగన్మోహన్ రెడ్డి భోజనానికి పిలవాలేమో. పిలిస్తే నన్ను తీసుకెళ్తావా? నిన్నే తీసుకెళ్తాలే గాని జస్ట్ ఊరికినే సరదాకి అనుకున్నానండి. మా అక్క కళ్ళగట్ట ఉంటదండి, ఆయన అబ్దుల్ కలాం చెప్పినట్టు. మీరు కూడా కలలుగానండి, నన్ను ఖాళీ ఉన్నప్పుడు సహకారం చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే తీసుకెళ్తావు కదా, లేకపోతే 36 సినిమాలో జ్యోతిక పడిపోయింది చూడు. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడు నువ్వు పడిపోయినావు అనుకో, నేను గ్లాస్ తో నీళ్ళు తీసుకొచ్చి నీ మొక్కలు కొడతా. 36 చూసావా ఇప్పుడు? మరి నాకెందుకు చెప్పలేదు? ఏ సినిమా చూసినా బాగుంటే నాకు చెప్తావు కదా. నీకు నచ్చలేదు ఆ సినిమా? ఎందుకు నచ్చలేదు? మరి నాకు చెప్పలేదు. నువ్వు ఏమో ఏదైనా బిజీలో ఉంటావని మర్చిపోయి ఉంటా నేను, లేదా చెప్పేదాన్ని నీకు. నువ్వు కూడా చూసినవా? ఓకే మా అక్క ఏమ్మా చెప్పు, ఎందుకు మాట్లాడట్లేదో చెప్పవే. ఏమీ లేదండి, అలా ఏమీ లేదు. లేకపోతే వాళ్ళందరూ నువ్వు నేను ఏదన్నా అరుచుకున్నామేమో అనుకుంటున్నాను, అది కూడా చెప్పు ఎందుకు. లేదు లేదు, అలా ఏమీ లేదు. కానీ ఏంటంటే ముందు ఇది కట్ చేసుకొని పీల్ తీసుకో, అదే తురుముకోవాలన్నమాట. ముందు సొరకాయని తురుముకోవాలి, తురుముకుంటూ మాట్లాడుతున్నాం. సో ఇలాగా పీల్ అంతా తీసేసుకున్నాము. లోపల విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు కూడా తీసేసుకున్నామండి. తీసేసుకొని సొరకాయ ఎంత కావాలో అంత తురుముకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ఈ సొరకాయ తురుముకున్న దాంట్లో వాటర్ వేయకుండా బియ్యం పిండి కలుపుకోవాలన్నమాట.
అందుకనేసి మనకి ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత ఈ సొరకాయ తురిమే తురుముకోవాలి సో ఎక్కువ పడతది ఎక్కువ తురుముకుందాము నిన్నాక వచ్చేసి మా అమ్మ చెప్పింది కదా యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు నేను ఏ బిజినెస్ పెడతానన్నా సరే ఎప్పుడు ఏది చేస్తానన్నా సరే దాంట్లో వెంటనే నీళ్లు పోసి అట్టేస్తుంది నేను ఏమేం బిజినెస్ చేద్దాం అనుకున్నాను రమా మాకు అప్పుడు చీరల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కాదు సుమారుగా ఒక 7-8 సంవత్సరాలు అయ్యాడు నేను నీళ్లు పోసినా గానీ మా అక్క నేను ఆర్పేసినా గానీ మా అక్క మళ్ళీ రాజేసుకొని చీరల బిజినెస్ పెట్టింది అది మాత్రం పోయింది చీరల బిజినెస్ స్టార్ట్ చేసండి ఏదో కొన్ని తెప్పించాను అవి వెళ్ళలేదు ఆపేశాను నెక్స్ట్ ఇంకో బిజినెస్ ఏంటంటే నేను బర్రెలు పెంచుతానమ్మ బర్రెలకి ఇప్పుడు అందరూ కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు వాటికి బీర్ పొట్టు అనేదో వేస్తున్నారంటండి పాలు వాసన వస్తున్నాయంట సో అవన్నీ చేస్తున్నారు కదా నేను బాగా పెంచుతాను నేను మంచిగా పెంచుతాను హెల్దీగా అనేసి పెంచుతాను నేను ఇలా పెంచేస్తాను అనేసి హుషారుగా వెళ్ళి మా అమ్మ చెప్పాను మా అమ్మ ఏముందో తెలుసా నేను చెప్పాను కూడా రోజుకి ఇన్ని పోస్తున్నారంట పాలు 4 బర్రెలు ఉంటే ఇన్ని పాలు పోస్తున్నారంట ఉదయం ఇన్ని పోస్తున్నారు సాయంత్రం ఇన్ని లీటర్లు పోస్తున్నారు నేను ఇంకా పెంచేస్తాను అనేసి అన్నాను అదే ఏమన్నారమ్మా బర్రె గిడ్డి అంచి తీసుకొస్తావు పుష్ట్ లో గిడ్డి మోపు మోస్తావా అని అడిగా అంత పెద్ద పెద్ద నేను మోయలేను పనములు పెడతాను అన్నానండి తర్వాత ఏవో ఏవో 2-3 చెప్పింది చెప్పిన తర్వాత నేను ఇలా పెడతాను అలా పెడతాను ఏమి ఇబ్బంది లేదని చెప్పాను లాస్ట్ లో చెప్పింది ఏదన్నా దీనికన్నా రోగం వచ్చి ఓడిపోయింది అనుకో 60-70 వేలు పోతాయి ఒకేసారి ఒక బర్రె పోతే 60-70 వేలు పోతాయి అక్క అంది నిజమా రామా ఎందుకు వస్తాయి లేరమ్మా రోగాలు అంటే ఆ మనుషులకు వచ్చినప్పుడు జంతువులకి రావా వాటికి కూడా వస్తాయి వాటికి కూడా మందులు వేయాలి ఒక్కొక్కటి అన్ని మందులు వేసినా ఏం చేసినా సరే పోతా ఉంటాయి ఇంకా పోతే అవి లాస్ అవుతాయి అప్పుడు ఏం చేస్తావు అనేసి భయపెట్టేసి బెదిరించేసి మొత్తానికి లేకపోతే మా అక్క ఇప్పుడు లేకపోతే నేను చెప్పబోతే ఇప్పుడు ఒక 5-6 బర్గాలు మేపేదానివే సో ఇలాగా ఏ బిజినెస్ అన్నా సరే మా రమాదో చెప్తాను దాంట్లో నీళ్లు పోస్తుంది ఈ యూట్యూబ్ లో సక్సెస్ అయిన తర్వాత చాలా సార్లు అన్న మాట ఏంటంటే రమా యూట్యూబ్ కి నేను నీళ్లు పోయలేదు కదక్క పోయలేదు యూట్యూబ్ విషయంలో నీళ్లు పోయలేదు అంటే అది ఖర్చు లేని పని కదా అంటే ఇప్పుడు సారీస్ బిజినెస్ అంటే లాస్ వస్తుంది బర్రెల బిజినెస్ అంటే లాస్ వస్తుంది లాస్ వస్తుంది అని కాదు లాభం కూడా రావచ్చు అదేలే అంటే లాస్ లాభం రెండు ఉంటాయి కానీ యూట్యూబ్ అంటే ఏంటి ఏమి ఖర్చు లేనిది పెద్దగా ఇది లేదు కాబట్టి దానికి మాత్రం ఏమి అనలేదు ఏమి దాంట్లో నీళ్లు పోసి ఆర్పేయలేదు అనమాట సో దాంట్లో సక్సెస్ అయిన తర్వాత రమ అంది చాలా సార్లు అంది అక్క అబ్దుల్ కలాం గారు కలలు కనండి కలలు కనండి అంటూ ఎందుకు కలలు కనేది ఎందుకు కలలు కనేది అనుకున్నాను అక్క చూడు నువ్వు కల కన్నావు దాన్ని సాకారం చేసుకున్నావు అన్నది సో నేను సక్సెస్ అయ్యాను అంటే ఏదో కోట్లు సంపాదించేస్తానని కాదు నేను ఫస్ట్ నుంచి పెళ్ళైన దగ్గర నుంచి ఏదో చెయ్యాలి రమా సారీస్ బిజినెస్ అంటాను బర్రెలు అంటాను ఇంకేంటి చెడ్డీ వేసి కుట్టేస్తాను అంటాను మిషన్ పెట్టుకుంటానంటాను పార్లర్ నేర్చుకుంటానంటాను ఇలాగ పార్లర్కి అయితే ఒకసారి నేను రమ్మ పోయి అడిగొచ్చాం కూడా ఎంత ఎంత చార్జ్ చేస్తారు ఎంత నేర్పించడానికి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది మన పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాం అనమాట 13 సంవత్సరాల క్రితం వెళ్ళొచ్చాం ఇద్దరు అవునా అంటే రమ్మ పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాం అనమాట సో అలాగా ప్రతిదీ అనేది ఈ మధ్యన మాత్రం నేను ఏం చెప్పినా సరే దానికి సై అంటుంది అనమాట అంటే ఓకే అనేసి వెనకాలండి ఓకే ప్రొసీడ్ అవ్వు అంటుంది దాంట్లో మొన్న చెప్పాను కదా ఈ మధ్య కాలంలో మా అక్క చెప్పింది మేము ఫామ్ హౌస్ కట్టుకుంటాము అక్కడ ఏంటి ఇవి కూడా చెప్పేదాన్ని అన్ని కట్టుకుంటాము అని చెప్పి చుట్టూ పొలాలు ఉండాలి మధ్యలో చిన్న ఇల్లు ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఉండాలి దాంట్లో కాళ్ళు పెట్టుకోవాలి టీ తాగడానికి అంటే నేను విపరీతంగా నవ్వేది ఎగతాళిగానే నవ్వేదాన్ని రమ్మ అప్పుడు నీకు నమ్మకం లేదు నిజం చెప్పు నమ్మకం లేదు కానీ ఆ తర్వాత ఇప్పుడు మాత్రం ఏమంటది తెలుసా నువ్వు చేస్తావు అక్క నువ్వు నీకెందుకు నువ్వు కల కను నువ్వు తీర్చుకుంటావు నువ్వు కలలు కను అని చెప్తుంది అనమాట మొన్న కూడా దాంట్లోనే వచ్చి నేను అసెంబ్లీలో చెయ్యిలా పెట్టి అధ్యక్ష అనాలి రమ్మ అంటేను ఫస్ట్ లో అప్పుడే ఇవన్నీ అప్పటివే అనమాట ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందున్నవే అప్పట్లో మాత్రం ఎగతాలు చేసేది కానీ ఇప్పుడు మాత్రం ఎగతాలు చేసేది నువ్వు ఎందుకక్క నీ చెయ్యి నీకు తీయగా నేను ఉంటాను సలహాదారు ఉంటాను అంటది ఇప్పుడు ఏమి నీళ్లు పోయేదు ఆర్పేయదు అనమాట నా కళల మీద మొన్న నిన్న పేపర్ లో చూసాను నిన్న ఈ రోజు పేపర్ లో చూసి రమ్మకి చెప్తే రమ్మ అంటుంది
అక్క ఆ సినిమాలోని ఇలాగా నేను నువ్వు పడిపోతే నీ మీద నీళ్లు కొట్టి లేపాలి కదా, నువ్వు నన్ను తీసుకెళ్తావా జగన్మోహన్, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంట, నన్ను భోజనానికి పిలిస్తే రామాన్ని తీసుకెళ్తావు. అసలు ఇవన్నీ అయ్యే పనులేనా చెప్పండి. అక్క తీసుకెళ్ళావే అనుకో భోజనానికి, నన్ను తీసుకెళ్తావు కదా నువ్వు. తీసుకెళ్దాం రామా, నిన్ను తీసుకెళ్ళే విషయం ఏంటో చెప్పరా. మనమైతే నాకు తెలిసి అంత ఆనందాన్ని అవన్నీ చూసి తట్టుకోలేమేమో అని నా భయం అక్క. ఇద్దరం పడిపోతాం అంట. పడిపోతాం, ఆనందాన్ని కూడా తట్టుకోవాలి కదా అక్క. ఏదన్నా మీరు పిచ్చి అనుకోండి, వెర్రి అనుకోండి, కళ్ళలు కనడం మాత్రం కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవడానికి. ఏమో భవిష్యత్తులో నేనే ఎమ్మెల్యే అయిపోతానేమో, ఏమవుతుంది చెప్పండి. అలా కలగంటే ఏమవుతుంది, ఊరు కనుకుంటే ఏమవుతుంది, ఏమి డబ్బులు ఖర్చు లేని పని, పలికిమాల మాటలన్నీ అంటే ఆ అమ్మ ఏం చేస్తుంది, ఈ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళు వీళ్ళని ఎలా ఆర్చారు, వీళ్ళని వాళ్ళే ఆర్చారు అని అనుకునే కన్నా మన ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, నేను ఇలా అయితే ఎలా ఉండాలి, ఇలా అవ్వడానికి నేను ఏం చెయ్యాలి అని అనుకుంటే తప్పలేదని నా ఉద్దేశం. మరి అమ్మ మాత్రం ఈ మధ్యన ఎంకరేజ్ చేస్తుంది, మరి అమ్మ నువ్వు కలలు కనక్క నీకెందుకు వాటిని నువ్వు సహకారం అంటే సహాయం చేయడం, సహకారం అంటే సాధించుకోవడం. అక్క ఎమ్మెల్యే అయ్యే ముందుగా నేను 5-6 నెలల నుంచి కూరగాయలు కొనుక్కుంటే పని లేదని నాకు అర్థమైంది. మన ఇలా ఆయన చెప్తుంటుంటే అక్క నువ్వు ఎలా అవుతావు అక్క ఎమ్మెల్యే, కోట్లు ఖర్చు పెట్టాలి అక్క అంటే నేను అట్లా డబ్బులకు ఖర్చు పెట్టి కాను, నేను ప్రజలకు సేవ చేస్తాను, నాకున్నది ఒకే ఒక కూతురు, నాకున్న డబ్బులు నా కూతురుకి సరిపోతాయి, ఇంకా ఎమ్మెల్యే కావాలి అంటే ఇంకా మిగతాదంతా పండించిందంతా కూడా ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తాను, నేను ప్రజల్లోంచి వస్తాను అని చెప్తాను. కానీ సరే వస్తే వచ్చిన రోజు అయితే మన ఊరు వాళ్ళందరినీ కూరగాయలు కొనుక్కోవచ్చని చెబుతాలే ముందే, అంటే సలహాదారుని కదా నేను ముందే చెప్తా. మర్చిపోయాను, మా రమ పియ్యే కాదు సలహాదారిని. పెద్ద పెద్ద వాళ్ళందరికి సలహాలు ఇచ్చే వాళ్ళు అంటారంట కదా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, నాకు పెద్ద నువ్వు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరో ఉన్నారు, పేరు మర్చిపోయాను. నా మెమొరీకి నేను సీఎం చిచి, నేను ఎమ్మెల్యేనైతే మర్చిపోయినా నువ్వు గుర్తు చేయడానికి నాకున్న దానికన్నా ఎక్కువ ఉంది నీకు మర్పి. అవుతామేమో, ఎవరు చూసి వచ్చారు చెప్పండి. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం రోజా గారు ఎమ్మెల్యే అవుతారని రోజా గారు అనుకున్నారా చెప్పండి, సినిమా ఫీల్డ్ లోంచి. అప్పుడు రోజా కూడా కూరగాయలు పంచింది, ఆవేలా పోతానవా నిజంగానా? రాకృష్ణ అనుకుంటా ఎవరో మొత్తం కూరగాయలు పంచారు. డబ్బులు ఏటో నుంచి ప్రజల దగ్గర నుంచి కూరగాయలు అంటే 10 రూపాయలు 20 రూపాయలు అదే ఫ్రీ 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 మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సరే కొంచెం క్యారెట్లు ఎక్కువ వేయండి, మా పిల్లలు అయ్యే ఎక్కువ తింటారు. క్యారెట్ పంట ఎక్కువ వేయాలంట, మేము 10 ఎకరాలు తీసుకున్నాం అనమాట పొలం, దాంట్లో పండించేస్తాను అంటే క్యారెట్ ఎక్కువ మా పిల్లలు అవి ఎక్కువ తింటారు. అయ్యే కాకపోయినా ఏదోటి మాత్రం అవుతాను, జనానికి సేవ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే అది ఇదేంటి, నరేంద్ర మోదీ ఎంత తాను ఇక మరీ పిచ్చాడు అనుకుంటారమ్మా. ఆశ ఉండాలి కానీ ఏదో కళలు కనమన్నాం కదా అని పొద్దుగూకులు నిద్రపోయి కళలే కంటుండే అవి ఎప్పుడు సహకారం చేస్తా. ఎమ్మెల్యేగా దిగలేదు కానీ ఎందుకు, నువ్వు కూరగాయలు పండిస్తూ ఉండు. ఓకే మేము ఇదంతా తురిమేసి వస్తామండి, ఇదంతా తురిమేసి ఒక 5-6 ఎకరాలు క్యారెట్ బీట్రూట్ పండిస్తుంది. 5-6 ఎకరాలు క్యారెట్ బీట్రూట్ అయి నువ్వు సో ఇలా తురిమేసామండి, సొరకాయ అంతా కూడా తురిమేసుకున్నాము ఎంత కావాలో అంతా. తర్వాత ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వీటిలన్నింటినీ కూడా మిక్సీలో కచాపచ్చా దంచుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలాగా దీంట్లోనన్నా సరే ఇంచక్క దంచేసుకోవచ్చు. సో రోట్లో దంచుకున్నా నో ప్రాబ్లం అనమాట, కానీ మెత్తగా కాకుండా కచాపచ్చా దంచుకుంటే సరిపోతుంది. తర్వాత శనగపప్పు, 1 గంట ముందు నానేసుకున్న శనగపప్పు అనమాట. సో ఇవన్నీ కూడా సొరకాయలో వేసుకొని కలుపుకుంటాం. సో ఫస్ట్ అయితే ఇదైతే మెత్తగా దంచుకొని, సో ఇలాగ కచాపచ్చా దంచేసుకున్నాము. మీరు మిక్సీయే పట్టుకోండి, ఇలాంటి దాంట్లో వేస్తే ఏంటంటే ఈ జీలకర్ర నలగట్లేదు. మరమ్మ వద్దే అంటుంటే దీంట్లోనే బాగుంటాయి అనేసి ఇన్ని ఇలాంటి పనులు చేస్తుంటది. వద్దంటే అక్క కిందికి పోయి రావద్దు అక్క, అందుకనేసి దీంట్లో వేద్దాంలే అనుకున్నా. మళ్ళీ కిందికి వెళ్ళేసి మిక్సీ పట్టొద్దు. ఏమన్నా అంటే గొంతుకు పట్టుకుంటా, గొంతు పట్టుకుంటుందా ఏం దిగదా అంటది. ఏమన్నా చక్రాలన్నా అయితే వాటికి అడ్డబడి వత్తలేమనుకోవచ్చు. ఏమైంది
అన్నిటికీ ఇలాగే చెప్తావు. సో ఇలాగ తర్వాత శనగపప్పు కూడా వేసేసాము. అట్లేస్తే నీకు తినబుద్ధి కాదు, నేను తింటాను అక్క, ఏం కాదు కానీ. సో శనగపప్పు కూడా వేసి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పక్కన చూపించు వరిపిండి, పట్టించుకున్న మెత్తగా పట్టించుకున్న వరిపిండి, ఆ వరిపిండి కూడా వేసుకొని దీంట్లో ఉప్పు కూడా సాల్ట్. సో సాల్ట్ కూడా తగినంత. మొన్న ఎవరో చాలా మంది చెప్పారండి వీడియోలో సాల్ట్ అలాగా ఒకరి చేతి మీద ఇంకొక చేతులు వేసుకోవద్దు అని. అందుకనే మా రమ్మ ఏమనకుండా నేనే వేసుకుంటాను. ఎందుకంటావు అక్క? ఏదో అంటారు రా, మా అమ్మ చేతికి ఉప్పు అందించదు, కింద పెడుతుంది, కింద పెట్టి తీసుకోమంటది. కానీ ఏంటో మొన్న మరి అలా వేసేసుకున్నా. చాలా మంది చెప్పారు, నువ్వు కామెంట్స్ లో వినలేదా? నా ఎన్నేమో ఇంగ్లీష్ లో పెడతాండే, నాకు కొన్ని కొన్ని చదువుతుంటా, ఎట్టో ఒకటి అర్థం చేసుకున్నా ఏమో ఒకటి. ఓకే, ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీని అంతట్లోకి వరిపిండి కలిపేసుకోవాలన్నమాట. ఎంత పడితే అంత, దీంట్లోనే కారం ఉంటుంది, ఉప్పు కూడా వేసాం కాబట్టి. ఈ సొరకాయకి ఎంత సరిపోతుంది అనుకుంటే ఒక ముద్ద కింద అయ్యేలాగా ఈ వరిపిండి అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓహో, సొరకాయకి ఎంత పడితే అంత, నేను డీసీ ఎంత పడితే అంతేమోలే అనుకుంటున్నా. అబ్బా కులిపోయిందా జోకు? లేదా. సో పిండి అయితే ఇలా కలుపుకున్నాం అండి. మనం చెక్కలు కలుపుకుంటాం కదా చెక్కలు చేసేటప్పుడు, సో అలా కలుపుకొని జస్ట్ పూరి ప్లస్ కనిపిస్తుందా, పూరి ప్లస్ లో పెట్టుకొని అయిందా, హీట్ అయిందా, హీట్ అయిందా అని అడుగుతున్నా. అంటే చూద్దాం కదా. సో దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసాం కదా, ఇందా చెప్పడం మర్చిపోయాం అనమాట. కొత్తిమీర కరివేపాకు వేసాము. సో ఇలాగా గట్టిగా చెక్కల పిండి కలుపుకున్నట్టుగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా. చాలా పిండి పడుతుందండి, బియ్య పిండి చాలా పిండి పడుతుంది. మీరు సొరకాయ తురిమేసుకున్న తర్వాత ఈ కొంచెమే కదా సొరకాయ అనుకుంటారేమో, కొంచెమైనా సరే బోల్డ్ అంత పిండి పడుతుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇలాగా పూరి ప్రెస్ లో సేమ్ మనం చెక్కలను ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగే వత్తేసుకున్నాం అనమాట. మా ప్రకాశం జిల్లాలో అయితే అందరికి తెలుసండి, మొన్న అమ్మ వచ్చినప్పుడు మా లక్ష్మి చేసింది, అంటే మా మరదలు అనమాట, మరదలు చేసింది. ఎంత బాగున్నాయో లక్ష్మి, మళ్ళీ చేయమని అడిగి చేయించుకుందంట. సో ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు కానీ రాజమండ్రిలో ఉండే వాళ్ళకి అటు సైడ్ వాళ్ళకి తెలీదు. మీకు ఎవరికన్నా తెలుసా? తపాలా చెప్పడం. మా ప్రకాశం వాళ్ళందరూ తెలిసే ఉంటది అక్క, మన ప్రకాశం వాళ్ళకి తెలిసే ఉంటది. ఇది పడుతుంది బాగా ఎలిగేదా, పడింది పడింది అది నూనె. నీకే ఇచ్చండి కానీ క్రెడిట్ ఉందది, మండని చేసి పెట్టండి. బయట తీసుకొచ్చే స్నాక్స్ అవి కాకుండా మనం ఇంట్లో మంచి ఆయిల్లో హెల్దీ, అంతా హెల్దీయే, దీంట్లో అన్హెల్దీ ఏం లే. నిజంగా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. నిన్నన్నా తినచ్చు, పొద్దు గూగులు తినచ్చు, పొద్దు పోక తినచ్చు, పొద్దు పోయేదాకా తినచ్చు. మాకే కవిత్వాలు చెప్తాను, మొన్న అడిగావు కదా కవిత్వం అంటే ఏంటని. ఇదే నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, అది కూడా అడగమాట. నేనేసేది లేకపోతే అమ్మ కొంచెం కూడా ఆయిల్ ఉంచలేదా? లేదా కొంచెం తీసుకుని వేసుకోక్క. నువ్వెయ్యి ఇట్లా తీసి నా దగ్గరికి ఎంటింది, నేను వేస్తా. ఏదో చెయ్యి, కొంచెం తీసన్న పక్కన పెట్టు, ఆయిల్ లేకుండా ఎలాగే చేసేది. ఉందో అక్క చేస్తాను అక్క, ఇది దీంట్లో కొంచెం ఆయిల్ తీసి రెండు విడిపోనంట నీ అయ్యిందో. చూసారా ఎలా ఉన్నాయో, ఎందుకు ఈ పొయ్యలు అసలు వండుతున్నట్లేదు. ఏంటది అలా వచ్చింది? ఏది భారతదేశ బొమ్మలాగా వచ్చింది, భారతదేశ బొమ్మలాగా వచ్చింది.
రౌండ్ గా రాకుండా ఈసారి నుంచి బాగా అక్క రౌండ్ గా రాకపోతే తినబుద్ది కదా అన్నిటికి అట్లా అంటే ఎట్లా ఇప్పుడు ఇది నువ్వు తినవని అంటావు అనేమంటావు గట్ట మా అక్క అనుకుంటుంది అట్ట తినకుండా ఉండాలి ఎట్టో గట్ట తినేయకుండా చేద్దాం అనుకుంటుంది ఏమో రమ్మ నేను ఎట్టని తింటాను అనుకుంటున్నావు కదా తిప్పు ఇలాంటి తప్పులు చేస్తానని ఎట్టని పెద్దలు పక్కన పెట్టుకోవాలి चेसेसर की चला चीकट सो पिलू रम्म पिल कीलस्टर अंदकने गवाल वीडियो जस्ट च्लीसे वेल्लिपदाने अभी स्टार्ट बाने अदे सुमार मसग मसग कुर्चनी अंदर मेनको अभी अर्वा वाने असल चूड़ेदन वीडियो एटे इपू रमा ने तरह अड्डन तरह चूडमे तपिदे इधा वीला नल्ला वन संगति रमकोड़ीदन सारी चूड़े असल कू प्लेटल की निचनाई चक्कर चला चला टेस्ट उन्यानी चक्ल मत सो सारी अंत ब्लैक वन असल चूड़े चूसुटे कोई लाइटना वेसेवा सर ले अंत कदा कम कुछ मस मसगना कमकान సో ఇంత దారుణంగా కనిపిస్తదనుకోలేదు సో ఇద్దరం టేస్ట్ చేస్తూ ఎలా ఉంది ఏంటి అని చెప్పుకున్నాం అన్నమాట అక్కడ సో ఇలా తిన్నాం అన్నమాట నిజంగా బాగున్నాయండి తపాల చక్కలు అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నమిలే కొద్దీ ఎంత టేస్టీగా అనిపిస్తున్నాయో సో మా రమ కళ్ళద్దాలు కనిపిస్తున్నాయి చూస్తున్నారా అక్కడక్కడ మెరుస్తున్నాయి మా రమ స్పెట్స్ సో ఇలా తిన్నాం అన్నమాట మీకు మాత్రం పాపం మేమీ కనిపించట్లేదు కదా सो इला अडजस्ट वीडियो की सो इदी इवा वीडियो यह वीडियो कच्चे लाइक चेक शेयर चेक सब्सक्राइब चेक थैंक यू।